God wants us to transform our lives. దేవుడు మన జీవితాలను రూపాంతరపరచాలని కోరుతున్నారని వాక్యం సెలవిస్తుంది. The transformation is more important in our life. ఈ రూపాంతరం చెందుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. So how can you see the transformation? ఈ రూపాంతరం అనేది మార్పుని ఎలా చూడగలుగుతాం? You are the person, you will become a new person. నీవు ఒక వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు నూతన వ్యక్తిగా మారిపోతావు. And when you become a new person, your father, mother, your parents, your wife, your children, everybody will be surprised. నీవు నూతన వ్యక్తిగా మారినప్పుడు నీ తల్లి, తండ్రి, భార్య, భర్త అందరూ కూడా, పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. A sinner becomes a saint, that is the transformation. పాపి పరిశుద్ధంగా మారడమే రూపాంతరం చెందడం అంటే. Water turned into wine. నీళ్లు ద్రాక్షారసంగా మారుట. Sick person became a healthy person. రోగైన వాడు ఆరోగ్యవంతుడిగా మారుట. A wicked man became a good righteous man. దుష్టుడైన వ్యక్తి నీతిమంతుడిగా మారుట. A man who is living in filthy habits, he became a holy person. పవిత్రమైన దురలవాట్లు కలిగిన వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించుట. These are called transformations. దీనిని రూపాంతరం చెందడం అంటాం. When you see this rice very hard, మరి చూడండి బియ్యం గింజ చాలా గట్టిగా ఉంటుంది. When you want to transform that rice, దానిని రూపాంతరం చెందించాలంటే, దాని స్వభావాన్ని మార్చాలంటే, what we have to do, మనం ఏం చేయాలి? We will take a rice, cup of rice, బియ్యం తీసుకుంటాం ఒక కప్పుతో. We will wash it with the water, నీళ్ళతో కడుగుతాం. Second, తర్వాత రెండవదిగా, we'll put it in a vessel, ఒక పాత్రలో వేసి, we will pour water, మళ్ళా నీళ్ళు వేసి దానిలో, అండ్ విల్ దెన్ విల్ పుట్ దిస్ వెసల్ అపాన్ ద స్టవ్. తర్వాత ఈ పాత్ర తీసుకువెళ్ళి స్టవ్ మీద, పొయ్యి మీద పెడతాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అప్పుడు ఏం జరుగుతుంది? ద ట్రాన్స్ఫర్మేషన్. దానిలో మార్పు సంభవిస్తుంది. హార్డ్నెస్ విల్ గో. దానిలో ఉన్న గట్టితనం పోతుంది. స్టిఫ్నెస్ విల్ గో. కఠినత్వం తొలగిపోతుంది. అండ్ ద రైస్ టర్న్స్ ఇంటూ యునో ఈటబుల్ రైస్. ఇప్పుడు గట్టిగా ఉన్నటువంటి బియ్యం కూడా తినడానికి అనుకూలమైన అన్నముగా మెత్తగా మారిపోతుంది. వెన్ ఇట్ ఇస్ రా, యు కెనాట్ ఈట్. ఇది గట్టిగా ఉన్నప్పుడు నువ్వు తినలేవు. నోబడీ హంగర్ కెన్ బి సాటిస్ఫైడ్. దాని వల్ల ఎవరి ఆకలి కూడా తీరదు. బట్ వెన్ యు పుట్ ద ఫైర్ down and water above, there is a transformation. ఎప్పుడైతే దాని క్రింద అగ్ని పెట్టి పైన నీళ్లు పోస్తామో, దానిలో పూర్తిగా మార్పు వస్తుంది. If you are not obedient to God's word, నీవు కఠిన హృదయము గల వ్యక్తివి, దేవుని వాక్యానికి విధేయత లేని వ్యక్తివైతే, your conscience is saying, my daughter, you are not changed, my son, you are not changed. నీ మనస్సాక్షితో అంటుంది, నా కుమార్తె నీవు ఇంకా మారలేదు, నా కుమారుడు నీవు ఇంకా మారలేదు. So you know better about yourself. నీ గురించి నీకే బాగా తెలుస్తుంది. So I'm not yet changed. నీవు ఇంకా మారలేదని. What the word of God says, but I'm not doing it. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను దాన్ని పాటించడం లేదు. I need transformation. నాలో మార్పు కావాలి. I must change. నేను మారాలి. If you have that desire, అటువంటి ఆశ నీకుంటే, three things should take place. మూడు విషయాలు జరగాలి. We must be washed. ఒకటి, మొదట మనం కడగబడాలి. Then we must go under the water, that means the Holy Spirit anointing. రెండవదిగా నీళ్ళ క్రిందకి వెళ్ళాలి, అనగా పరిశుద్ధాత్మ అభిషేకంలోకి రావాలి. Allow the fire down beneath. అలాగే క్రింద అగ్నిని అనుమతించాలి. పైన నీళ్లు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, కింద నిప్పు అనగా దేవుని అగ్ని వంటి వాక్యానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసి కఠినత్వం పోవాలి, మనలో ఉన్న కఠిన స్వభావం పోవాలి, మనలో మార్పు రావాలి, మన మనస్సాక్షిలో మార్పు రావాలి, మన జీవిత విధానంలో మార్పు రావాలంటే మనం మొదటిగా యేసయ్య రక్తంలో కడగబడాలి. రెండవదిగా, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచమని చెప్పి ఆత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. మూడవదిగా, కింద నిప్పు అనగా దేవుని అగ్ని వంటి వాక్యము మనలోకి రాణిస్తే, వాక్యం అనేది మన జీవితాన్ని మండిస్తుంది. దేవుని వాక్యం అగ్ని అయి ఉన్నది. యిర్మీయా గ్రంథం 23:29, నా వాక్యం అగ్ని వంటిది కాదా, నా వాక్యము శుద్ధి వంటిది కాదా అని ప్రభు సెలవిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అగ్ని వంటిది, అది ఎలాంటి వారినైనా మండించగలదు. కాబట్టి ఆ మంట మన జీవితంలో ఉండాలి, వాక్యం అనే మంట. యేసయ్య బిడ్డలను మండించేది దేవుని వాక్యం. మండే స్టవ్కి ఆరిపోయిన స్టవ్కి తేడా ఉందా లేదా? మండే స్టవ్ మీద ఏది పెట్టినా అది ఉడుకుతుంది. అలాగే మండే క్రైస్తవునికి ఆరిపోయిన క్రైస్తవునికి తేడా ఉందా లేదా? దేవుని వాక్యం అనే మంట మండుతున్న క్రైస్తవుడు ఏది ప్రార్థించినా జవాబు రాబోతుంది. ఆరిపోయిన స్టవ్గా ఉన్న విశ్వాసి ఏం ప్రార్థన చేసినా ప్రార్థనలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి, క్వశ్చన్ మార్కులు తప్ప ఇంకేముండవు. కాబట్టి మనం మండే క్రైస్తవులుగా మారుదుమ్ముగాక. మనలో ఒక రూపాంతరం రావాలి అంటే దేవుని వాక్యం అనే మంట మన జీవితంలోకి అంటుకోవాలి. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.